बाबू विजय कोटीश्वरुडि कोडुकु अयुंडि दिक्कुलेनि वाळ्ळ इला पडुन्नावा भारत कुटुंबानिकि जरिगिन अन्यायं कंटे पार्क लो पड़ुन्न नी कोडुकु परिस्थिति नी कन्नीळ्ळु तेप्पिस्तुन्नामा विजय अयिंदि एदो अयिपोयिंदि నువ్వు ఇల్లు వదిలిపెట్టినప్పటి నుంచి మీ అమ్మ అన్నం మీదకైనా ముట్టుకోలేదు. పోని మా అందరి కోసం కాకపోయినా అమ్మ కోసమేనా ఇంటికి రా బాబు. బాబు నీ నాన్న నొప్పించి భారత్తోనే నీ పెళ్లి జరిపిస్తా రా బాబు. రాజ్యం ఉరికెన్ చెప్పి బయలుదేరింది ఇలాంటి నీచ రాయబారాలు నడపడానిక. కన్నవాళ్లనే కాదనుకుని వచ్చేసిన వీడి కోసం ఎందుకు ఇంకా తాపత్రయం? 9 నెలలు కడుపులో పెరిగిన 90 ఏళ్ళు భూమి మీద పెరిగిన కన్న తల్లి తాపత్రయ పడేది బిడ్డ కోసమేనంటే 4 రోజులు ఇలాగే పార్కుల్లో పడుకుంటే వాడి కడుపులో ఆకలి మంటలే వాడి చేత అమ్మా ఆకలి నాన్న క్షమించు అనిపిస్తాయి. మిస్టర్ చక్రపాణి ఆకలితో చస్తాడని భయపడే పిరికి పంద కాదు ఈ విజయ్. నీలాగా అంతస్తు కోసం పాకులాడే అవకాశవాదు కాదు ఈ విజయ్. బాబు తొందరపడి నోరు జారితే మీ తండ్రి కొడుకుల బంధం శాశ్వతంగా తెగిపోతుంది. ఆ బంధాన్ని వాడు ఏనాడో తీర్చి పారేశాడే. రాజ్యం నీకు భర్తే తప్ప బిడ్డ లేడు. రా వెళ్ళిపోదాం. ఏమండి అలానకండి, వాడు లేకపోతే నేను బ్రతకలేనండి. అలాగా అయితే నీకు భర్త కన్నా కొడుకే ముఖ్యం అన్నమాట. అలా అనుకుంటే వాడితో పాటే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఏమండి నన్ను వెళ్ళిపోమంటున్నారా? మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారా? అలాగేనండి, అలాగే వెళ్ళిపోతాను. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు, ఆడదానికి అండగా ఉండాలన్న పెద్దలు చెప్పిన వాకే వేదవాక్కుగా భావించి వెళ్ళిపోతానండి. డబ్బు లేని మనుషులను లోకం ఎలా చూస్తుందో అనుభవంలో మీకే తెలుస్తుంది. మనిషి దేవుడి కన్నా డబ్బులే ఎందుకు ఆరాధిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. వెళ్ళండి. చూడండి, 4 రోజుల క్రితం మీకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది, అనురాగవతైన భార్య ఉంది, అభిమానంగా పెంచుకున్న కొడుకున్నాడు. కానీ ఇప్పుడు మీకు తోడుగా ఉన్నది మీ అహంకారం మాత్రం. మైండెడ్ అన్నయ్య బాధపడకమ్మా. తప్పుదోవన నడిపించే తండ్రి నుంచి నీ బిడ్డను నువ్వు దూరంగా తీసుకెళ్లడంలో బాధపడాల్సింది ఏమీ లేదు. నీలో ఉన్న మంచితనమే ఏనాటికైనా బావలో మార్పును తీసుకొచ్చి మళ్లీ మీ అందరినీ ఒకటిగా చేస్తుందనే నమ్మకం నాకుంది. వెళ్ళిరామ్మా.